యానిమల్ మూవీ లవర్స్ కి ఒక గుడ్ అప్డేట్ వచ్చింది, అది ఏంటో చూద్దాం. సలార్ మూవీ 22 డిసెంబర్ 2003 గతేడాది రిలీజ్ అయ్యి ఆ సినిమా బడ్జెట్ 270 కోట్లు కాగా 715 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ నెలకొల్పింది. స్టిల్ ఇంకా థియేటర్ లో రన్ అవుతూనే ఉంది. మరియు ఈ మూవీని నెట్ఫ్లిక్స్ 164 కోట్లకు సొంతం చేసుకుని ఈ నెల జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ స్టార్ట్ చేసేసింది. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. అయితే యానిమల్ మూవీ దీనికంటే ముందు డిసెంబర్ 1 రిలీజ్ అయ్యి ఇంకా ఓటీటీలు రాకపోయేసరికి అభిమానులు దేశవ్యాప్తంగా నిరాశలో ఉన్నారు. దేశవ్యాప్తంగానే ఎందుకంటే ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా మూవీస్ కావడంతో ఫ్యాన్స్ కూడా దేశవ్యాప్తంగా ఉండటమే దీని కారణం. యానిమల్ మూవీ ఫ్యాన్స్ కి సందీపంగా ఇప్పుడు నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కి యానిమల్ మూవీ ఓటీటీ రిలీజ్ అప్డేట్ అనౌన్స్ చేసేశాడు. అయితే ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు కాగా 917 కోట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ మూవీని ఈ నెల 26 రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకులకు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే సందీప్ వంగ ప్రేక్షకులకు ఇంకొక గుడ్ న్యూస్ చెప్పారు. అది ఏంటంటే ఈ సినిమా 3 గంటల 50 నిమిషాలు ఉన్న దీన్ని ఎంతో కష్టం మీద ఎడిట్ చేసి 3 గంటల 21 నిమిషాల సినిమాని థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇప్పుడు 3 గంటల 21 నిమిషాలు ఉన్న సినిమాని ఇంకో 8 నిమిషాల వీడియో యాడ్ చేసి మొత్తం 3 గంటల 29 నిమిషాల సినిమాని ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టబోతున్నారు. దీంతో అభిమానులు అంతుపట్టలేని ఆనందంతో ఎదురు చూస్తున్నారు. అలాగే సందీప్ వంగ ఇన్నాళ్లు పూర్తి సినిమా ప్రేక్షకులకు చూపించలేదన్న బాధ ఈ దెబ్బతో తీరిపోతుంది. ఈ వీడియో గాని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.